స్టార్ హీరోలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు గతంలో సినిమాలకే పరిమితమైన ఆయన ఇప్పుడు అనేక వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు నిజానికి ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటుల్లో మహేష్ బాబు ఒకరు కాగా కమర్షియల్ యాడ్స్ ద్వారాను భారీ పారితోషికం అందుకుంటున్నారు అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడి పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు ఏఎంబి సినిమాస్ పేరుతో థియేటర్ ప్రారంభించడమే కాకుండా క్లాతింగ్ బిజినెస్లోనూ రాణిస్తున్నారు ఈ క్రమంలోనే ఏషియన్ గ్రూప్స్తో కలిసి తాజాగా రెస్టారెంట్ స్టార్ట్ చేశారు మహేష్ ఈ రెస్టారెంట్కు ఏఎన్ పేరు పెట్టగా ఇక్కడ ఏ అంటే ఏషియన్ ఎన్ అంటే నమ్రత అని తెలుస్తోంది మొత్తం మీద భార్య పేరు మీద రెస్టారెంట్ మొదలు పెట్టారు బంజారా హిల్స్ రోడ్ నంబర్ పన్నెండులో తెలంగాణ భవన్ పక్కన గల ప్యాలెస్ హైట్స్ లో నమ్రత సిరోద్కర్ ఈ రోజు రెస్టారెంట్ ప్రారంభించారు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న మహేష్ బాబు వచ్చిన తర్వాత ఇక్కడికి రానున్నట్టుగా సమాచారం నివేదికల ప్రకారం ఈ వెంచర్ విజయవంతమైతే దేశంలోని ఇతర పట్టణాల్లోనూ ఇలాంటి రెస్టారెంట్స్ ఓపెన్ చేయొచ్చని తెలుస్తోంది ఇక వర్క్ ఫ్రెండ్ విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్తో తో ట్వంటీ ఎయిట్ చిత్రంలో నటిస్తున్నాడు పూజా హెగ్డే కథానాయికిగా కనిపించనున్న సినిమాలో సంయుక్త మీనాన్ కూడా నటించనుంది హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు పీడిపి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా నవీన్ నూలి ఎడిటర్ పిఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్గా పనిచేయనున్నారు సంక్రాంతి తర్వాత మొదలయ్యే ఫస్ట్ షెడ్యూల్లో నలభై ఐదు రోజుల పాటు షూటింగ్ జరగనుంది ఈ క్రమంలోనే మూవీ టీమ్ తో కలిసి తాజాగా దుబాయ్ వెళ్లాడు మహేష్ అక్కడ త్రివిక్రమ్ తమన్తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొననున్నాడు ఆ తర్వాత కొన్ని రోజులు పర్సనల్ హాలిడేస్ గడిపి ఇండియాకు తిరిగి రానున్నాడు ఇది త్రివిక్రమ్ తో తాను చేయబోతున్న మూడో సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ తర్వాత మహేష్ బాబు దర్శక దిగ్గజం రాజమౌళితో సినిమా చేస్తున్నారు ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ లో తెరకెక్కనున్న చిత్రానికి ప్రస్తుతం తండ్రి విజేంద్ర తో కలిసి కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు రాజమౌళి